ఇక ఈ వేసవికి నీటి గండం ముంచుకొస్తోంది. సాగుకే కాదు తాగునీటికి ఇకపై తిప్పలే. ఇప్పటికే ప్రధాన జలాశయాలు అడుగంటాయి. 10 ఏళ్ల కనిష్టానికి నీటి నిల్వలు పడిపోయాయి. కృష్ణా బేసిన్లో పరిస్థితి దారుణంగా ఉండగా గోదావరి బేసిన్లోనూ నీటి ఎద్దడి నెలకొంది. రేవంత్ సర్కారేమో ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా రాష్ట్రమంతా నీటికి కటకట తప్పదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం అలమటించాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన జలాశయాలతో పాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం వేసవి ప్రారంభంలోనే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పడిపోతున్నాయి. విరసి రాబోయే 2 నెలలు సాగునీటికే కాదు తాగునీటికి తిప్పలు తప్పని దుస్థితి నెలకొన్నది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు గత నెల 21 నాటికి 34 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 17.88 టీఎంసీలకు పడిపోయాయి. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 332 మీటర్లు కాగా డెడ్ స్టోరేజీ 320 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్ 324 మీటర్లుగా ఉన్నది. ఏప్రిల్ మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉన్నందున అప్పటికి ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోనున్నది. ఈ ప్రాజెక్టు నుంచి వేసవి తాగునీటి అవసరాలకు ప్రతి నెల 6 టీఎంసీ చొప్పున రాబోయే 2 నెలలకు 1 టీఎంసీ నీళ్లు అవసరం. కరీంనగర్ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన ఎల్ఎండిలోను పరిస్థితి దారుణంగా ఉంది. నెల క్రితమే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది. 24.03 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండి నిరుడు మార్చిలో 12.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 5.31 టీఎంసీలే ఉన్నాయి. ఈ రిజర్వాయర్ కు మిడ్మానర్ నుంచి 1467 క్యూసెక్ల నీరు వస్తుండగా ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 3125 క్యూసెక్లను సాగునీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం వరకు సాగునీటి విడుదల కొనసాగనున్నది. మొత్తంగా ఎల్ఎండిలో మరో 2 టీఎంసీల మేర నిల్వలు తగ్గిపోనున్నాయి. వివిధ ప్రాజెక్టుల్లో భాగమైన పలు రిజర్వాయర్లను మిషన్ భగీరథ పథకానికి గత ప్రభుత్వం అనుసంధానించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిజర్వాయర్లన్నీ ఇప్పటికే డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం సహా 5 జిల్లాల్లోని 2450 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించాల్సి ఉన్నది. పాలేరు పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులు ఉన్నది. 5 అడుగుల అట్టడుగు స్థాయి వరకు నీటిని తీసుకుని వినియోగించాలని అధికారులు నిర్ణయించినా మరో వారం 10 రోజులకు మించి సరిపోవు. దీంతో పాలేరు నుంచి నీరు ఇవ్వలేమని ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూరు రిజర్వాయర్, అదేవిధంగా మిషన్ భగీరథలో భాగమైన కోయిల్ సాగర్, రామన్పాడు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, గోపాలదిన్నె, శంకర సముద్రం, కుమ్రం భీం, మేడారం, భీమ్గన్పూర్, ధర్మసాగర్, చలివాగు తదితర ప్రాజెక్టుల్లో కొన్ని డెడ్ స్టోరేజ్కి చేరుకోగా మరో 15 రోజుల్లో మిగిలినవి కూడా అడుగుకు చేరుకోనున్నాయి. నాగార్జున సాగర్ ఎఫ్ఆర్ఎల్ 590 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్ 513 అడుగులు ఉండగా 137 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా ఈ ఏడాది 505 అడుగులుగా నిర్ణయించారు. ఈ లెక్కన ఇప్పుడు వినియోగానికి మిగిలేవి సుమారు 14 టీఎంసీలు. మార్చి నెలకు సంబంధించి సాగర్ నుంచి ఏపీకి 5 టీఎంసీలను విడుదల చేయాల్సి ఉన్నది. అవి మినహాయిస్తే 9 టీఎంసీలే ఉంటాయి. అయినా శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటిని వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఈ ఏడాది ఆశించిన రీతిలో వర్షపాతం నమోదైనప్పటికీ ఎగువ ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవలేదు. దీంతో కృష్ణా బేసిన్లో జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు అంతగా వరదలు రాలేదు. ఈ 3 ప్రాజెక్టులపై ఆధారపడిన లిఫ్టులు కూడా పనిచేయలేని పరిస్థితి నెలకొనడంతో వాటి అనుబంధ రిజర్వాయర్లన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా మధ్య తరహా మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ ఇదే దుస్థితి నెలకొనడంతో కృష్ణా బేసిన్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి.
గోదావరి బేసిన్లో ఏడాది సమృద్ధిగానే వర్షాలు కురవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 199, సింగూరుకు 21, నిజాం సాగర్ కు 41, మిడ్మానేరుకు 42, ఎల్ఎండికి 67.79, కడెం ప్రాజెక్టుకు 60.37 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మొత్తంగా 395.78 టీఎంసీల జలాలు చేరినప్పటికీ గోదావరి బేసిన్లోనూ నీటి ఎద్దడి నెలకొన్నది. ఇక మీడియం మైనర్ ప్రాజెక్టులైన రామప్ప, లక్నవరం, పాకాల, మత్తడివాగు, నీలువాయి, కిన్నెరసాని, పాలేరు, పాలెం, కోటిపల్లి, వైరా, లంకసాగర్, మూసి, శనిగరం, రామడుగు, మల్లూరు, గుండ్లవాగు, బయ్యారం, స్వర్ణ తదితర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు వేసవికి ముందే అడుగంటాయి. ప్రాజెక్టులు అడుగంటిపోవడం, కాలువ ద్వారా ఆశించిన మేర నీటి సరఫరా లేకపోవడంతో ఈ ఏడాది వేసవికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. నిరుడు ఇదే సమయానికి 7.34 మీటర్లు ఉన్న సగటు భూగర్భ జలమట్టం ఇప్పటికే 8.70 మీటర్లకు దిగజారినట్టు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తున్నది. ఏప్రిల్ నెలాఖరుకు ఈ మట్టాలు మరింత పడిపోవడం ఖాయమని, దీంతో ఈసారి తాగునీటికి సైతం తన్లాట తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.